నాకు కావాల్సిన నాకు ఇచ్చే. ఏసీపీ, అతనికి ఏం కావాలో తెలుసుకొని చెప్పాలి కదా. పులి, ఏం కావాలి, ఏం కావాలి? హుస్సేన్, హుస్సేన్ నాకు కావాలి. పులి, ఎవిడెన్స్ తో పట్టుకున్న నీ కారుని కావాలంటే కేసులో ఎవిడెన్స్ లేకుండా పోయిన హుస్సేన్ నాకు కావాలి. పులి, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? బాగా తెలుసు. కార్ పార్క్ చేయకూడదన్న చోట కార్ పార్క్ చేయకూడదని కనీస ఇంగిత జ్ఞానం లేని యదవతో మాట్లాడుతున్నానని బాగా తెలుసు. నిన్ను కనిపించకుండా చేస్తాను పులి. చెయ్యి, నన్ను కనిపించకుండా చెయ్యి. నువ్వు నన్ను కనిపించకుండా చేసిన కదా, నేను కనిపించకుండా పోయి, నువ్వు కనిపించకుండా చేసిన వాళ్ళని కనిపెట్టి మరి తీసుకురాగలవు. చెయ్యి, నన్ను కనిపించకుండా చెయ్యి. నువ్వన్నట్టుగా నేను వేసిన అరిగిపోయిన షూ నేర, మాసిపోయిన పోలీస్ చొక్కా నేర, నిన్ను అడిగే రాష్ట్ర నిద్ర లేస్తుంది, నిన్ను అడిగే రాష్ట్రం నిద్రపోతుంది, నీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే రాష్ట్రం బతుకుతుంది. నువ్వు పిలిస్తే సీఎం వస్తారు, నువ్వు పిలిస్తే ఐజీలు వస్తారు, నువ్వు పిలిస్తే ఎవరైనా వస్తారన్నదే నిజమైతే. నీటి మీదగా గానీ, ఆకాశం మీదగా గానీ, నేల మీదగా గానీ నీ అనుమతి లేకుండా ఏ విషయం రాష్ట్ర లోపలికి రాదు, రాష్ట్రం బయటికి పోదు అనేది నిజమైతే, అరిగిపోయిన షూ వేసుకునే పులిని కాదని, మసిపోయిన పోలీస్ చొక్కా వేసుకుని కొమరం పులి ఐపీఎస్ ని కాదని, 150 రూపాయలు ఫైన్ కట్టుకున్న నీ కారు తీసుకురా, చూద్దాం తీసుకో. ఇది మాసిపోయిన పోలీస్ చొక్కా కాదా పవర్, ఇది స్టార్. రెండు కలిపి చెప్పు, పవర్ స్టార్. ఎవర్రా పవర్ స్టార్? రై, క్రికెట్ మీద నన్న గుడి చేతి చూపుడు వేళ్ళు ఒక నొక్కు నొక్కు అంటే చాలా చాంబర్ లో ఉన్న 9 మిలీమీటర్ల హాల్ పాయింట్ బ్లేడ్ సెకండ్కి 334 మీటర్ల వేగంతో తీసుకొచ్చి తప్పుడు ఆలోచించండి. పోయి బ్రెయిన్ హెలిప్యాడ్ కాంక్రీట్ ఫ్లోర్ మీద తెలుస్తా బేవకు కొంత నువ్వు ఉండదు, సామ్రాజ్యం ఉండదు. నేను చెప్పడమే కష్టం, నేను చెప్పడమే కష్టం. ఏ అల్ సలీం, చిట్టి కేసినంత తేలిగ్గా చంపే గాలను యాదుంచుకో. చెడ్డ వాళ్ళని చంపడం కాదురా, చెడు ఆలోచనల్ని చంపడం కష్టం. నిన్ను చంపడం ముఖ్యం కాదు, చాలా మందిలో పెరుగుతున్న నీ చెడు లక్షణాలను చంపడం ముఖ్యం. నాకు తెలిసి ఈ దేశంలో నువ్వు ఒక్కడే దుర్మార్గుడివి కాదు. నీకు భయపడి హుస్సేన్ వెతకుండా కేసు మూసేసిన ఏసీపీ దుర్మార్గుడే, నిన్ను ఆదర్శంగా తీసుకుని పెరుగుతున్న పెరగబోతున్న ప్రతి ఒక్కరు దుర్మార్గులే. 25 సంవత్సరాలు లెక్కలేనని హత్యలు నేరాలు కిరాతకాలు చేసి దర్జాగా దర్భంగా బతుకుతున్న అల్ సలీం అనే కరుడు గట్టిన నేరస్తుణ్ణి ఐ కొమ్రం పులి అని ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి బొక్కి ఎరగొట్టి సర్కస్ కోతిని చేసి ఆడించడం చూసి అల్ సలీం కే ఇలాంటి గతి పట్టిందంటే ఇక పాలాంటి వాళ్ళ గతి ఏంటని చెప్పి చాలా మందిలో పెరుగుతున్న ఇలాంటి అల్ సలీం లు గుచ్చ పోసుకోవాలరా. ఈ సమాజంలోని మనుషుల్లో పెరిగిపోతున్న చెడు ఆలోచనలను ఏరిపారేయాలంటే నువ్వు నాకు కావాలి. రామాయణం మహాభారతం చదివిన జనానికి అర్థం కాని ఎన్నో విషయాలను నిన్ను అడ్డం పెట్టుకుని అర్థమయ్యేలా చేస్తాను. నాకు నా కార్ కావాలి, దాన్ని వాడే స్వయంగా తీసుకురావాలి. ఎలా ఎలా సార్? కాఫీ దెయ్యం దెబ్బతిన్నవాడు ఎలా ఉంటాడో నువ్వు చూసుంటావు, పులి పంజా దెబ్బతిన్నవాడు ఎలా ఉంటాడో నువ్వు ఎప్పుడైనా చూసావా? లేదు. ఇలా ఉంటాడు, ఇలా ఎవత్తిరా వాడిని కనిపడేసింది, ఎవట్రావాడు, ఎక్కడి నుంచి వచ్చాడ్రావాడు. ఐజీ, పులుల్లో 2 రకాలున్నాయి. ఒకటి బోన్లో పెరిగేది, ఇంకొకటి అడవిలో పెరిగేది. రెండిటికీ తేడా దేని చూసి చెప్పొచ్చో తెలుసా? కళ్ళు చూసి. నేను వాడి కళ్ళు చూశాను ఐజీ. వాడు మీలా బోన్లు పెరిగే పులి కాదు, అడవి పులి. ఈజ్ ఎ వైల్డ్ టైగర్. నాకు నా కార్ కావాలి, వాడే దాన్ని స్వయంగా తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టాలి. అది జరిగే పని కాదు. సార్, వచ్చిన వాడిని వచ్చినట్టే వచ్చిన చోటే చంపేసి హెలిపాడ్ నుంచి కింద పడేయకుండా వదిలేసి ఇప్పుడు నా కారు కావాలి, నా కారు కావాలి, నా కారు కావాలి అంటే ఎలా? పోయి పులిని చంపిరా, పో. నా వల్లేమవుతుంది సార్? నీ వల్ల అవ్వదు కదా. అవ్వదు. అప్పుడేం చెయ్యాలి? ఆ తర్వాత పో. నాకు నా కారు కావాలి. అల్ సలీం, వదిలేయండి, నేను ఫైన్ కట్టి కారు తీసుకొస్తాను. ఐజీ, వాడు తీసుకెళ్లింది నా కారు మాత్రమే కాదు, నా ప్రతిష్టని. అది తిరిగి నాకు కావాలి.
ఎలా ఎలా? లేదా వాడు చచ్చిపోవాలి. ఎలా 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 కారు కావాలి ఎలా? నో పార్కింగ్ లో పట్టుకున్న అల్ సలీం ఎస్ క్లాస్ బెంచ్ కార్ డీటెయిల్స్ మొత్తం దొరికాయి సార్. దొరికిన డీటెయిల్స్ ని బట్టి ఈ కార్ న్యూయార్క్ మెన్హాటన్ లో ఉన్న బెంచ్ షోరూమ్ నుంచి అల్ సలీం అనే పేరు మీద తీసుకోలేదు, నిక్సన్ అనే పేరు మీద డెలివరీ తీసుకోబడింది. అతని దగ్గర నుంచి అల్ సలీం కొన్నాడు. నిక్సన్? ఎస్ సార్. థాయిలాండ్ లో మన దేశ ప్రధానమంత్రి అసాసినేషన్ కి ప్లాన్ వేసిన ఇంటర్నేషనల్ టెర్రస్ నిక్సన్ ఈ నిక్సన్ ఒకరే. ఇంటర్పోల్ అటాక్ లో నిక్సన్ చనిపోవడానికి 3 నెలల ముందు ఈ కార్ అల్ సలీం పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది. చనిపోయిన టెర్రరిస్ట్ నిక్సన్ నుంచే అల్ సలీం కార్కున్నాడు. ఎస్ సార్. ఎవిడెన్స్ ఎక్కడా ఎవిడెన్స్ ఎక్కడా అన్న రోజు అల్ సలీం బాగా ఎగిరాడు కదా. మనం ఎవిడెన్స్ తో పట్టుకున్న వాడి కారే ఇప్పుడు మనకు అన్నిటికీ ఎవిడెన్స్. అల్ సలీం కి టెర్రరిస్ట్ నిక్సన్ కి సంబంధం ఉందనేది మనకున్న ఇన్ఫర్మేషన్. మనం ఇప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అంత అందమైన అమ్మాయి ఇక్కడ ముత్తు పెట్టి వెళ్తోంది, అసలు చలనమే లేకుండా పోయింది. అంత టార్చర్ చేశాడు పులి. కారు కావాలి, కారు కావాలి. యు డోంట్ వరీ సార్, నేను ఏసీపీ తో మాట్లాడతాను. హలో ఏసీపీ, కారు తొందరగా పంపించవయ్యా. పులి కారు తీసుకొస్తున్నాడా లేదా తొందరగా చెప్పు. ఐ వాంట్ దట్ కార్. అసలు ఎసరు పెట్టాడు, మొత్తానికి ఎసరు పెట్టాడు. నాకు నా కార్. స్టాప్ ఇట్ సార్. అసలు ప్రాబ్లం అర్థం చేసుకోండి. మీరు మాట్లాడుకుని ఉంటే వాడు కామ్ గా ఉండేవాడు. కార్ కావాలి, కార్ కావాలి. ఆ కార్ పట్టుకుని వాడు ఎక్కడ వెళ్ళాడు తెలుసా? అసలు కార్ ఎవరి పేరు మీద ఉంది? నిక్సన్. నిక్సన్ ఎవరైనా అడుగుతున్నాడు. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా? దూల తీరుద్ది. కార్ గురించి మాట్లాడుతున్నాను సార్. ఏసీపీ, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, కార్ పంపించు. వద్దు వద్దు. ఏసీపీ, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, కారు వద్దు. రావట్లేదు సార్. ఇదొకటి మాట్లాడుతుంటే ఫోన్. ఒక్క నిమిషం సార్. సార్ 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 సార్, పులి కార్ తీసుకొచ్చాడు సార్. కార్ కీస్ వద్దు సార్. ఇది మీ కారు, మీరు తీసుకోండి. ఆ కార్ నా కొత్త. అదేంటి అసలు కారు నువ్వే స్వయంగా తీసుకొచ్చి నా కారు పోర్టికోలో పెడితేగా నేను కారు తీసుకుని చెప్పావు కదా. నీకు భయపడే కదా, ఈరోజు నేను కారు తీసుకొస్తా. తీసుకోండి. అదేంటి అసలు ఒకసారి కారు కావాలంటారు, ఇంకోసారి వద్దంటారు. నాకు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు అదే అర్థం కావడం లేదు. ఓకే అల్ సలీం, కారు కావాలన్నది వద్దన్నది మీ మధ్యలో ఏదో చిన్న కన్ఫ్యూజన్, దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు. కానీ ఒక్క విషయం అయితే నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి. 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి న్యూయార్క్ నుంచి కారు తెప్పించాల్సిన అవసరం ఏముంది? అతిథికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మిస్టర్ అల్ సలీం, మీరు ఈ కారు కొన్నది మామూలు దగ్గర అయితే మీరు నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు కొన్నది ఉగ్రవాదులతో సంబంధం ఉన్న నిక్సన్ దగ్గర నుంచి. ఈ కారు నో పార్కింగ్ లో పార్క్ చేసినట్టు నిక్సన్ దగ్గరే కొన్నట్టు నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. నువ్వు అంటున్నా చూడు, ఈవిఐడిఈఎన్సిఈ ఎవిడెన్స్ ఎవిడెన్స్ నా ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. నువ్వు ఈ కారు నిక్సన్ దగ్గరే ఎందుకు కొన్నావో చెప్పు. బెంచ్ కార్లలో ప్రతి మోడల్ మొదటి కారు కొనడం నా అలవాటు. ఈ మోడల్లో మొదటి కారు నిక్సన్ కొన్నాడు, అతని దగ్గర నుంచి నేను కొన్నాను. అంతకు మించి నాకు నిక్సన్ కి ఎలాంటి సంబంధం లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు సలీం. నిజం. నువ్వు చెప్తున్నది అబద్ధం. నీ చెప్తున్నది నిజం. నువ్వు అబద్ధం అంటే ఎలా? నువ్వు చెప్పేది నిజమైతే అలా పైకి చూసి మాట్లాడు, పక్క చూసి మాట్లాడేవాడు. ఏంటి, ఆ రోజు ఏం జరిగి ఉంటుందని ఆలోచించాడు, ఆ రోజు ఏం జరిగిందని వాళ్ళు పక్కకు చూసి మాట్లాడతాడు, ఆ రోజు ఏం జరిగిందని చెబుదామని ఆలోచించాడు, పైకి చూసి మాట్లాడతాడు. అందుకే చెప్తున్నా నువ్వు అబద్ధం చెప్తున్నావు.